నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినభావ సంబంధం కలిగి ఉంటుంది, కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఈ వీడియోలో మనము ప్రామిసరీ నోటు యొక్క కాలపరిమితి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, అలాగే తండ్రి రాసిన ప్రామిసరీ నోటుకి అతను కనుక మరణిస్తే అతని వారసులు బాధ్యులవుతారా అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దేశంలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1882 అనే ఒక చట్టం అమలులో ఉన్నది. ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ని బ్రిటిష్ వాళ్ళు రూపకల్పన చేసినారు. ఇప్పటికీ మనము ఎన్ఐ యాక్ట్ని మన దేశంలో అమలుపరుస్తున్నాము, అలాగే ఆ చట్టాన్ని అనుసరిస్తున్నాము. ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ని బ్రిటిష్ వాళ్ళు ఎందుకు రూపకల్పన చేశారు అనంటే, బ్రిటిష్ వాళ్ళు మన దేశంతో పాటు ఇతర దేశాలలో వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేవారు. ఈ వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా కొంతమందికి వీరు సరుకులను అరువుకు ఇచ్చేవారు. అరువుకు ఇచ్చినప్పుడు ఒక పేపర్ని రాసుకునేవాళ్ళు. ఆ పేపరే ఇప్పుడు మనము ప్రామిసరీ నోటుగా పిలువబడుతున్నటువంటి పేపర్. అలాగే కొంతమందికి వీళ్ళు అరువుకి వస్తువులను ఇచ్చినప్పుడు వాళ్ళ వద్ద నుంచి బ్యాంకుకు సంబంధించి వాళ్ళు ఏ బ్యాంకులో అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంకుకు సంబంధించిన చెక్కులను కూడా తీసుకునేవాళ్ళు. కొంతమంది వారి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకున్నా వీళ్ళకు చెక్కులు ఇచ్చేవారు. ఆ చెక్కులు వీళ్ళు బ్యాంకులో ప్రజెంట్ చేస్తే చెల్లని చెక్కులుగా తిరిగి రిటర్న్ వచ్చేవి. సో ఈ రకంగా వ్యాపారం చేసేవాళ్ళు చెల్లని చెక్కులు తీసుకోవడం వల్ల చాలా వరకు నష్టపోవడం జరిగేది. దాంతో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు అనంటే, ఎవరైనా చెల్లని చెక్కులు ఇస్తే దానిని ఒక క్రిమినల్ చర్యగా పరిగణనలోకి తీసుకోవాలి అని చెప్పి చట్టంలో పేర్కొనాలన్న ఉద్దేశంతో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తీసుకువచ్చి ఆ చర్యని క్రిమినల్ చర్యగా చేపట్టడం జరిగింది. సో ఆ రకంగా బ్రిటిష్ వాళ్ళు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనే చట్టాన్ని రూపకల్పన చేసి అమలుపరచడం మొదలుపెట్టారు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి అనంటే, నెగోషియబుల్ మీన్స్ బదిలీ చేయడానికి అవకాశం ఉండే అని అర్థం. ఇన్స్ట్రుమెంట్ అంటే రాతపూర్వకంగా రాసుకునే డాక్యుమెంట్స్. సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే సింపుల్గా బదిలీ చేయడానికి అవకాశం ఉండే లిఖితపూర్వకమైనటువంటి పత్రాలను నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అని అంటాము. ఉదాహరణకు ప్రామిసరీ నోటు ఒక నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అవుతుంది, చెక్కు కూడా ఒక నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అవుతుంది. అయితే ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో మొత్తం 147 సెక్షన్స్ ఉంటాయి. ఈ 147 సెక్షన్లలో సెక్షన్ 4 ప్రామిసరీ నోటు అనే అంశం గురించి చెప్తుంది. ప్రామిసరీ నోటు అంటే ఏంటి అనంటే, ఎవరైనా ఒక వ్యక్తి తనకు నగదు అవసరం ఉండి మరొక వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నప్పుడు అతనికి ప్రామిస్ చేస్తూ నిర్దిష్ట కాల పరిమితిలోపు తిరిగి నువ్వు ఇచ్చిన అప్పుని వడ్డీతో సహా చెల్లిస్తానని రాసి ఇచ్చే పత్రాన్ని ప్రామిసరీ నోటు అని అంటాము. ఈ ప్రామిసరీ నోటు ఎప్పుడైతే రాస్తాడో ఆ రాసిన తేదీ నుంచి 3 సంవత్సరాల కాల పరిమితితో ఈ ప్రామిసరీ నోటు తన జీవన ప్రమాణాన్ని కాలాన్ని కలిగి ఉంటుంది. అంటే రాసిన తేదీ నుంచి 3 సంవత్సరాల లోపు అప్పు తీసుకున్న వ్యక్తి కనుక తిరిగి అప్పు చెల్లించకపోతే మనము ఈ ప్రామిసరీ నోటుని బేస్ చేసుకొని న్యాయస్థానంలో మనీ రికవరీ సూట్ కేసు ఫైల్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. ఈ ప్రామిసరీ నోటు ఎవరు రాయాలి అనంటే, సాధారణంగా ఎవరైతే అప్పు తీసుకుంటున్నాడో ఆ వ్యక్తి తన చేతి రాతతో రాసి ఇస్తేనే అది వ్యాలిడిటీ. కానీ కొంతమంది చదువుకోలేని వ్యక్తులు ఉంటారు కాబట్టి మూడో వ్యక్తి రాసిచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రామిసరీ నోటు రాస్తున్నప్పుడు ఈ ప్రామిసరీ నోటులో ఇద్దరు సాక్షుల సంతకం ఖచ్చితంగా అవసరము. ప్రామిసరీ నోటు రాస్తున్నప్పుడు చట్ట ప్రకారంగా ఎంత వడ్డీ వసూలు చేయాలో అంత వడ్డీని ఆ ప్రామిసరీ నోట్లో పేర్కొనాలి, మెన్షన్ చేయాలి. లేకపోతే సంవత్సరానికి 18% చొప్పున న్యాయస్థానం మనకు తిరిగి అప్పుని రికవరీ చేయించేటప్పుడు ఆ వడ్డీ శాతాన్ని రికవరీ చేయించే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ చాలామందికి వచ్చే సందేహాలలో ఒక సందేహం ఏంటి అనంటే, నాన్నగారు ఒక వ్యక్తి వద్ద నుంచి అప్పు తీసుకొచ్చాడు,
అతనికి ప్రామిసరీ నోటు రాసిచ్చారనుకోండి. సడన్గా తండ్రి చనిపోయారు. ఇప్పుడు ఆ ప్రామిసరీ నోటుకి అతని వారసులు బాధ్యులా అని సందేహం వచ్చినప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ప్రామిసరీ నోటు రాసిచ్చి సడన్గా ప్రమాదవశాత్తు చనిపోతే అతని ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులను వేలం వేసి అప్పు తీర్చే బాధ్యత అప్పు ఇచ్చిన వ్యక్తికి ఉంటుంది. ఆ హక్కు వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ ఈ చనిపోయిన వ్యక్తికి వారసులు ఉంటే వీరు చనిపోయిన వ్యక్తి యొక్క ఆస్తిని ఏ నిష్పత్తిలో అయితే పంచుకుంటారో ఆ నిష్పత్తిలో తండ్రి రాసిన ప్రామిసరీ నోటుకు బాధ్యులవుతారు. ఆ రకంగా బాధ్యులయ్యి తండ్రి చేసిన అప్పులను ప్రామిసరీ నోటు రూపంలో చేసిన అప్పులను తీర్చే బాధ్యత వారసులు కలిగి ఉంటారు. ఇది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1882 చట్టంలో ప్రామిసరీ నోటు గురించి పేర్కొన్నటువంటి అంశం. ఓకే ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ చౌహాన్. మీకు ఎలాంటి లీగల్ సలహాలు కావాలనుకున్నా మీరు మాకు సంప్రదించండి. మా నుంచి లీగల్ సలహాలు పొందే అవకాశం మీకు ఉంటుంది. థ్యాంక్ యూ. జాహింద్. అతని కంటే పైన ఉన్న ఆఫీసర్ గారు ఎవరు ఉంటారు? సూపరింటెండెంట్ గారు ఉంటారు, డీసీపీ గారు ఉంటారు. సో ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ లేకపోతే ఆ పర్టికులర్ కమిషనరేట్ ఒక హెడ్కి, బాస్కి మీరు అదే కంప్లైంట్ రిఫర్ చేయొచ్చును. ఈ ఆ సమయంలో ఆయన అటువంటి కంప్లైంట్ చూసి